ఆదికాండం మొదటి అధ్యాయం. ఆది యందు, ఇంకా మనం అక్కడే ఉన్నామండి, కాలము భూమి ఆకాశములు పదార్థం. ఆది యందు కాలం భూమి ఆకాశములు పదార్థం. దేవుడు సూపర్ పవర్ సృజించిన పని. ఏమంటే సైన్స్కి ఇవి తెలీదు, శాస్త్ర ప్రపంచానికి ఈ సంగతులు తెలియవు. అది మొదట మీరు గ్రహించాలి. అందుకే శాస్త్ర ప్రపంచం తెలుసుకోలేని దగ్గర నుంచి దేవుడు ఈ మహాజ్ఞానాన్ని మన కొరకు వ్రాసిపెట్టాడు. ఇక్కడి నుంచి వ్రాయబడిన ఈ చరిత్ర పుస్తకం లేదా సృష్టి ఆవిర్భావ పుస్తకం ఎందుకు ఎలాగో జరిగింది అనే దాన్ని ప్రత్యేకంగా దేవుడు చెప్పాడు. ఆదియందు దేవుడు భూమి ఆకాశం సృజించను. ఆది ఎందంటే కాలం, భూమి ఆకాశాలంటే పదార్థం, దేవుడు అంటే సూపర్ పవర్. సూపర్ పవర్ అంటాడు శాస్త్రం, దేవుడైన ఒప్పుకోడు కదా వాడు. సృజించడం అంటే పని, వర్క్. ప్రియులారా, మనం ఆలోచించవలసినటువంటి అనేక సంగతులు మానవ సమాజానికి అర్థం కానివి బైబిల్లో ఉన్నాయి. అదే ప్రారంభం. ఈ ప్రారంభం తెలియక ఈరోజు అనేక మంది బైబిల్ని అపార్థం చేసుకుంటారు. కేవలం వాళ్ళకి అర్థం కావడం లేదండి. అసలు విషయానికి వస్తే మనం ఆలోచిస్తే ఈ సమాజానికి ఈ బైబిల్ అర్థం కాలేదనే చెప్పాలి. ఎందుకంటే ఇవి సరిగ్గా చదవరు. ఏదో కథల పుస్తకం చదివినట్టుగా చదివితే బైబిల్ అర్థం కాదు. ఏదో సీరియల్ చూసినట్టుగా ఊహిస్తే బైబిల్ అర్థం కాదు ఎవరికే. కనుక సమాజానికి అర్థం కాని మహాజ్ఞాన గ్రంథం మరి ఎవరో ఒకరు చెప్పాలి? ఎంతోమంది నాకంటే ముందు వచ్చారు ఫస్ట్ సెంచరీలోనే. ఆ సెకండ్ సెంచరీ నుంచి 20th సెంచరీ వరకు ఎవరు రాలేదనే మనకు తెలుసు. మొదటి శతాబ్దం తర్వాత 200 సంవత్సరం నుంచి 2012 సంవత్సరాల వరకు ఎవరికి ప్రపంచానికి అంటే సుమారు 1900 సంవత్సరాలు బైబిల్ అర్థం కాలేదు. కనుక ఇప్పుడు కాలం ముందా పదార్థం ముందా అనే ఆలోచన మనకు వచ్చినప్పుడు కాలం ముందు పదార్థం ముందు కంటే కాలము పదార్థము ఒకేసారి కలిగాయి. కాలము పదార్థం ఒకేసారి కలిగింది. కాలంలో పదార్థం పుట్టిందంటే భూమి ఆకాశాలు అంటే పదార్థం అని చెప్పాను మీకు. భూమి ఆకాశాలు అనగానే పదార్థం అన్నాను. ఆది ఏందంటే కాలం, ఆది యందు భూమి ఆకాశములను సృజించరు. ఆది యందు భూమి ఆకాశములను సృజించను ఉంది బైబిల్లో. అంటే కాలము పదార్థము రెండు ఒకేసారి కలిగాయి. అది ముందు ఇది వెనకని మనం చెప్పలేం. ఎందుకంటే 3వ వచనంలో ఇప్పుడు విడగొడుతున్నాడు అంతే. ఆ తర్వాత ఏదో చేశాడని మీరు అనుకోకండి. ఈ భూమి ఆకాశాలు సృజింపబడినప్పుడు ఎలాగున్నాయి, దేవుడు సృజించినప్పటికీ భూమి నిరాకారంగా శూన్యంగా ఉండేది. భూమి అంటే మనం ఈరోజు ఈ నివసించి ఈ చోటు గురించి చెప్తున్నాడు. ఈ ఒక్క చోటు గురించి ఎందుకు చెప్తున్నాడంటే ప్రియారిటీ సెంట్రల్, సెంట్రల్ పాయింట్ ఆఫ్ ద యూనివర్స్. మళ్ళా మీకు చెప్తున్నాను, ఇది యూనివర్స్కి మధ్య భాగంలో ఉంది ఈ భూమి తయారయ్యే పదార్థం మాత్రం. విశ్వంలో భూమి పదార్థం మాత్రం, భూ పదార్థం, అంగారక పదార్థం, చంద్రమండల పదార్థం, సూర్యుడు చేసిన పదార్థం. ఎందుకంటే ఇవన్నీ ఒకే లక్షణాలు కలిగి. ఎందుకంటే మన గ్రహాలు 8 అన్నప్పుడు ఈరోజు మరి గురు గ్రహం కానీ బుధ గ్రహం కానీ అది ఒక పదార్థం, రెండు ఒకటి కాదు. అది ఒక పదార్థం, ఇది ఒక పదార్థం. ఇక భూమి ఇది ఒక పదార్థం, అంగారకుడు అదొక పదార్థం. ఇలా గ్రహాలన్నీ కూడా, సూర్య కుటుంబంలోని గ్రహాలన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క పదార్థం. అన్నీ ఒకటి కాదు. ఎందుకంటే మన పక్కన ఉన్న చంద్రుడు భూమి మీద ఉన్న పదార్థం అది కాదు, అదొక పదార్థం. దీనంతటి పదార్థం అంటున్నాం మనం, దీనంతటి పదార్థం. ఈ పదార్థం కానీ కాలం కానీ దేవుడు ఒకేసారి కలిగించాడు. కలిగించినప్పుడు భూమిని గురించి మాట్లాడుతున్నాడు ఆయన. ఎందుకంటే ఇంపార్టెన్స్ ఎర్త్కుంది, సెంట్రల్ పాయింట్ కనుక ఎర్త్కుంది. అయితే మనం కొన్ని వచనాలు చదివాం.
కీర్తన 135 లాస్ట్ వీక్ చదివాం. ఒకసారి మళ్ళీ చూడండి, లాస్ట్ రిఫరెన్స్ అది కీర్తన 136:5. మైక్యవాడు వాడికి తన జ్ఞానము చేత పైన ఆకాశములను కలుగ చేసను. దేవుని జ్ఞానంతో కలిగించిన మనుషుల జ్ఞానానికి అడ్డం కావు. దేవుని జ్ఞానంతో తయారు చేసినవి చేయబడినవి మానవ జ్ఞానానికి అందవు. అది మొట్టమొదట మీరు తెలుసుకోవాలి. శాస్త్రవేత్తను అంత సవాళ్ళు ఎందుకు చేస్తారంటే, ఈరోజు వాళ్ళకి తెలియదని నాకు తెలుసు, వాళ్ళకి తెలియదని నాకు తెలుసు. వాళ్ళకి నిజంగా తెలుసుంటే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మన నెట్ ఛానల్ 100 దేశాలు చూస్తున్నాయి. 100 కంట్రీస్ ఇన్ ద వరల్డ్. 100 దేశాలు ఈరోజు పిడి సుందరరావు మెసేజెస్ అండ్ ఛాలెంజెస్ నిజంగా జయశాలి .tv లకు మీరు వెళ్తే మీకు కనబడుతుంది మొత్తం అంతా ఇంగ్లీష్లో తెలుగులో. ఏనైనా మరి అలాగే కన్నడలో చాలా మెసేజ్ చేస్తున్నారు, అవి కూడా అప్లోడ్ చేస్తారు. అలాగే మరి చాలా చాలా లాంగ్వేజెస్లో ఈరోజు హిందీ తయారు చేస్తున్నారు, ఇంగ్లీష్లో చేశారు. మరి ప్రపంచానికి అది అర్థం కావాలి. మరి వాళ్ళకి తెలియదంటే తెలుసు, ఛాలెంజెస్ ఎందుకు తెలియ వాళ్ళకి. మన వెబ్సైట్ని ఎవరు చూడు, మన వెబ్సైట్ని ఎవరు చూడు, ఎవరు చూడరు, చాలామంది చూస్తారు. మరి ఇంత ఛాలెంజెస్ చేస్తున్నాడు కదా, మరి శాస్త్రవేత్తలంతా ఏం చేస్తున్నారు అని అడగచ్చు కదా. అంటే వాళ్ళు అడగలేరు, ఎందుకంటే వాళ్ళ పితామహులు ఉన్నారు. ఒక ఐన్స్టీన్ కానివ్వండి, ఒక న్యూటన్ కానివ్వండి, ఒక గెలీలియో కానివ్వండి, వీళ్ళంతా సీనియర్ శాస్త్రవేత్తలు, ముందటి తరాలలోని వారు. వాళ్ళు వాళ్ళు వీళ్ళు గురువులు. ఇప్పుడున్న ఈ చిన్నపిల్లల ఈ సైంటిస్టులు, వీళ్ళు కుర్రలు, వీళ్ళతో ఈ కుర్ర సైంటిస్టులకి మూల పురుషులు ఎవరంటే వాళ్ళే. వాళ్ళు రాసింది వీళ్ళు కాపీ చేసి దాన్ని కొంచెం ఎల్లారి చేసి మరికొంత కలిపి చెప్తున్నారే తప్ప, వాళ్ళ ప్రతిపాదించిన సిద్ధాంతాలు పూర్వ శాస్త్రవేత్తలు, ఇప్పుడు నేను పేర్లు చెప్పిన పూర్వీకులు, వాళ్ళని వీళ్ళు ఎదిరించలేరు. వాళ్ళకంటే ముందుకు వీళ్ళు వెళ్ళలేరు కూడా, ఎందుకంటే వాళ్ళు అసలు బుర్ర పెట్టి ఆలోచించారు బైబిల్ కాపీ చేసి. మరి వీళ్ళేం మనల్ని అడగగలరు ఈరోజు, మనల్ని వీళ్ళేమని ప్రశ్నించగలరా? వీళ్ళేమని మనం ప్రశ్నించగలంటే ప్రశ్నించలేరు. వాళ్ళకు కూడా తెలీదు, బైబిల్ తెలీదు. వాడి దగ్గరికి వెళ్తే మనం చెప్పలేము సమాధానం అంటారు. మళ్ళీ ఈ మాట చదువుతుంటే మీకేమనిపిస్తుంది? ఆ 135:6 కీర్తనం 5వచనంలో తన జ్ఞానము చేత, దేవుడు తన జ్ఞానము చేత ఆయన ఆకాశమును కలుగు చేశాను. ఆకాశాల కలుగు చేశాడు ఆయన. అది నీకు తెలుసా? ఆ విలియం ఎవడు ఉండేవాడు? విలియం హాకిన్సా, స్టీఫెన్ హాకిన్స్. వీడు వీడు ఎక్కువ అంతరిక్షం గురించి మాట్లాడుతున్నాడు, దేవుడు లేడని. వాడికి ఏం తెలుసు అంటే అంతరిక్షంలో చాలా తక్కువ అండి. ఈరోజు కనిపించేది 10% ఓన్లీ, 90% కనబడని పదార్థంగా, అంటే చీకటి పదార్థంగా శాస్త్రం తెలుసుకుంటుంది. కనబడటం లేదు మనకు అంటున్నారు వాళ్ళు. వీళ్ళు కనిపెట్టినటువంటి హబుల్ టెలిస్కోప్ వలన లైట్ ఉన్నది కనబడుతుంది, కానీ లైట్ లేని చీకటి కనబడటం లేదు. ఆ కనిపించేది కూడా ఓన్లీ 10% అంటున్నారు. ఈ 10%లో వీడు చూసింది, ఈ 10% వీడు చూసే వీడు అంటున్నాడు దేవుడు లేడు అంటున్నాడు విలియం హాకిన్స్ గాడు, స్టీఫెన్ హాకిన్స్ గాడు. అందుకే వాడికి డైరెక్ట్గా మన లెటర్ పంపించాం, డైరెక్ట్ అటాక్ ఇచ్చాం, డైరెక్ట్ లెటర్. సింహగర్జనలో ఉంటుంది విలియం స్టీఫెన్ హాకిన్స్ గాడు. వాడు ఎందుకు నోరెత్తటం ఉండదు? కనీసం ఏదో సమాధానం రాయాలి కదా. నీకేం తెలుసు, నువ్వు చిన్నపిల్లాడు అని నన్ను అనొచ్చు కదా. వాడు వాడు ఎందుకు సమాధానం ఇవ్వలేకపోయాడు? వాడు ఇవ్వలేడు, ఎందుకంటే దేవుడు చేసిన మనిషికి అంతుపట్టవు. వాడు చూసింది శూన్యంలో చాలా తక్కువ. ఈ బ్లాక్ హోల్స్ గురించి కానివ్వండి, నక్షత్ర మండలాల గురించి కానివ్వండి, దేవుడు కలుగు చేసినవి మనుష్యుడికి తెలుసుకోవటం అంత అవసరం లేదండి, అంత అవసరం లేదు. ఒక టైం ఒక వాచి పెట్టుకున్నారు అనుకోండి, మీరు మీకు టైం అవసరం. లోపల ఎన్ని చక్రాలు ఉన్నాయి, అవి ఎలా తిరుగుతున్నాయి, ఎలా కొట్టుకుంటున్నాయి, నీకు అవసరమా? ఒక రాగిపోయింది అనుకో, దాని మెకానిక్ ఇవ్వు, వాడు మళ్ళీ లెవెల్ చేస్తాడో కొత్తది కొనుక్కోమంటాడు. ఒక టీవీ ఉంది, ఆ లోపల ఏమవుతున్నాయి, కండెన్సర్స్ అవి చూస్తే కనిపించు. ఈరోజు ఒక స్టీల్ గేదో ప్రతిదానికి ఒక 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 డిస్క్లో ఒక చిన్న బోర్డు ఉంటుంది. ప్రతిదానికి ఒక కంప్యూటర్ నుంచి చిప్ దగ్గర నుంచి బోర్డు, చిన్న బోర్డు ఉంటుంది. ఆ బోర్డులు అన్నీ సిల్వర్ గీతలు కనబడతాయి మనకి, కంప్యూటర్లు కానివ్వండి, టీవీ కానివ్వండి, ఏదైనా. ఈరోజు ఆ గీతలకి ఏమర్థం అవుతాయి? నీకు అర్థం కావు. బొమ్మ కనిపిస్తుందా లేదా, నీ కంప్యూటరు పనిచేస్తుందా లేదా, పనిచేస్తుంది కదా. ఆ లోపల దాని సంగతి ఎందుకు,
నువ్వు కొనుక్కున్న కదా దాన్ని వాడుకో నీ అవసరానికి. అలాగే ఈ ప్రకృతి భ్రమణ పరిభ్రమణాలు కూడా మన కోసం దేవుడు కలిగించినప్పుడు ఏమైనా వాడుకోవాలి, తప్పితే అవి వాడి సంగతి తెలుసుకోవడానికి వెళ్ళడానికి నువ్వు దేవుని మెదడంత మెదడు నీకు లేదు, దేవుని ఆలోచన అంత ఆలోచన మనకు రాదు. కనుక వీళ్ళు అన్నసరి థింగ్స్ వీళ్ళు ట్రై చేస్తున్నారని మనం చెప్పడం వలన ఈరోజు చాలామంది ప్రపంచ ప్రజలు ఆలోచిస్తున్నారు, అవును దాని గురించి మనం తెలుసుకుని ఏం చేయగలం, ఏదో మాయమాటలు చెప్తున్నారు. రేపు పొద్దునే భూమి కూలిపోతే, రేపు పొద్దునే భూమి నశించిపోతే, రేపు పొద్దున నాశనపోతే చంద్రమండలం మీదకి వెళ్ళిపోతామనే. యూనివర్స్ అంతా ఒకదానితో ఒకటి లింకప్ అయ్యి ఉంది, దాని కేంద్రమే భూమి. అసలు భూమి కొలాప్స్ అయితే భూమి కోసం చంద్రుడు ఉన్నాడు కానీ చంద్రుడి కోసం భూమి లేదు, భూమి కోసం సూర్యుడు ఉన్నాడు కానీ సూర్యుడి కోసం భూమి లేదు. ఇంత పరిజ్ఞానం ప్రపంచంలో యూరోపియన్స్ కానీ అమెరికన్స్ కానీ ఎవరికి లేదు. హౌ టు ఎంజాయ్ ఈ లైఫ్ను ఎలా మనం సంతోషిద్దాం సుఖపడదాం అనే ఆలోచనలో తప్పుడు ఆలోచన తప్పుడు మార్గాన్ని ఎన్నుకున్నారు ప్రపంచ ప్రజలు. వాళ్ళకైతే వాళ్ళు అర్థం కాదు బైబిల్, వాళ్ళకి నిజంగా బైబిల్ మనకంటే ముందు వాళ్ళే చదివారు. కానీ ఈరోజు వాళ్ళు దాని గురించి ఆలోచించడం లేదు, ఎందుకంటే అంత సోమరులు, దొంగలు, వేషధారులు, మోసగాళ్ళు, దురాశ పనులు, దోపిడి దొంగలుగా మారిపోయారు. కనుక దేవుడు చేశాడు 135 మరి 136 కీర్తన 5వ వచనంలో ఏమంటున్నాడు, తన జ్ఞానము చేత ఆయన ఆకాశమును కలుగు చేశాడు. ఆకాశమును కలుగు చేశాడు. యెషయా గ్రంథం 42:5 ఆకాశములను సృజించి, ఆకాశాలను సృజించాడు దేవుడు, వాటిని విశాలపరిచి, వాటిని ఎంత వరకు ఎన్లార్జ్ చేయాలో, ఎంత వరకు దాన్ని విస్తరింప చేయాలో అవసరమైనంత విస్తరింప చేసి, వాటిని విశాలపరిచి భూమిని అందులో పుట్టిన సమస్తమును పరచి. ఏమండి, ఆకాశ విశాలాన్ని ముందుపరిచాడు, అందులో భూమి గురించి మాట్లాడతాడు, ఎందుకంటే కేంద్రం ఇదే కనుక. ఇంతకీ ఇదంతా విశ్వం అంతా ఉన్నది ఎవరి కోసం అంటే భూమి కోసం అని, భూమి ఎవరి కోసం అంటే మన కోసం అని. విశ్వం అంతా ఉన్నది ఎవరి కోసం, ముందు విశాలాన్ని పరిచాడు, విశాలం తర్వాత దేన్ని పరుస్తున్నాను అంటున్నాడు, అందులో భూమిని పరచి. మళ్ళీ చదువు నాయన, ఆకాశములను సృజించి, సరిగ్గా చదువు, ఆకాశములను సృజించి వాటిని విశాలపరిచి ఆకాశాలను సృజించాడు, వాటిని విశాలపరిచాడు, భూమిని అందులో పుట్టిన సమస్తమును పరచి. ఇది మళ్ళీ పరుస్తున్నాడు, ఎంత మెకానిజం ఆయన దగ్గర ఉంది చూడండి. అంటే యూనివర్స్ అంతా భూమి కోసమైనా, భూమి మీద ఉన్నవన్నీ మన కోసమైనా అని ఆలోచిస్తే నిజంగా మనకు అది ఎంత దేవుడు మన తండ్రి మన కోసం ఏంటండి సిద్ధం చేసిన యూనివర్స్ గురించి ఆలోచిస్తే మతి చలించిపోతుంది. అవన్నీ నీకు వదిలేను ఆయన, నా కోసం నువ్వేం చేయాలో చేసి వచ్చాయి అన్నాడు ఆయన. అంతే, అవన్నీ నీకెందుకు, వాటి గురించి నువ్వు తెలుసుకునే అవసరత నీకేం లేదు. అందుకే అపొస్తలుడైన పౌలు ఈ యూరప్ దేశంలో ఆయన తిరుగుతున్నప్పుడు, యూరప్లో ఆయన తిరుగుతున్న కాలంలో ఆయన ఒక మంచి మాట చెప్పాడండి. అపొస్తల కార్యాలు 17 ఒకసారి మనం చూస్తుంటే ఆయన మరి మహానుభావుడు ఒక అద్భుతమైనటువంటి మాట జనాన్ని చూసి ఆ రోజు వెర్రిజనం వాళ్ళు ఎలాంటి వాళ్ళ వెర్రోళ్ళు. అపొస్తల కార్యాలు 17:21 అపొస్తల కార్యములు 17:22 పౌలు, ఎందుకంటే వీళ్ళు ఎలాంటి వాళ్ళు వీళ్ళ గురించి కొంత మనం తెలుసుకోవాలి. 18 అండి, అపొస్తల కార్యాలు 17:18 నుండి ఎపికూరీలు అంటే గ్రీకులు అండి, గ్రీస్ పీపుల్, అదే సార్ అలెగ్జాండర్ గ్రీసు దేశం. ఎపికూరీలు అంటే గ్రీక్ పీపుల్ అండి, గ్రీక్ వాళ్ళు. ఎపికూరీలలోను ఆ గ్రీకులోని తెగలు వీళ్ళంతా. ఈ గ్రీసు దేశం ఎక్కడుంది, యూరోప్లో ఉంది. ఇటలీ ఎక్కడుందండి, యూరోప్లో ఉంది. గ్రీసు దేశం యూరోప్లో ఉంది. అక్కడ ఈయన మాట్లాడుతున్నాడు పౌలు గారు, ఎపికూరీలలోను స్తోయకులలోను ఉన్న కొందరు జ్ఞానులు అతనితో వాదించిరి కొందరు. ఏమండి, పౌలు నిజంగా వాదించాడంటే వాదించాడండి.
వాదించేవాళ్ళు కావాలి మీరు మొదటి శతాబ్దంలో. అదే అంటున్నాను, మొదటి వాదనంతరం ఎప్పుడైనా విన్నారంటే పీడి సుందరరావు పుట్టిన తర్వాతే బైబిల్పై వాదించడానికి నిలబడ్డాడు. అంతకుముందు భక్తులు అమ్మో మనం వాదించకూడదు, శాపగ్రస్తులైపోతాం, పాస్టర్ గారిని ప్రశ్నించకూడదు, నరకానికి పోతాం, ఏ గది నేర్పించారు మీ అందరికీ, అవే నేర్చుకున్నారు మీరు. కానీ పౌలు మొదటి శతాబ్దంలో గ్రీసు దేశంలో ఉన్నవాళ్ళు, గ్రీసు దేశస్తులు జ్ఞానమును వెతుకుచున్నారు. బైబిల్ ఉంది కదా, కొరింథియన్స్కి రాస్తూ గ్రీసు దేశస్తులు జ్ఞానమును వెతుకుచున్నారు. ఆ గ్రీసు దేశస్తులే వీళ్ళు. వీళ్ళ దగ్గరికి వచ్చాడు ఆయన అపొస్తలుడు పౌలు వచ్చి ఎపిక్యూరియులలోను స్టోయికులలోను ఉన్న కొందరు జ్ఞానులు, లోకంలో జ్ఞానులు అనిపించుకునేవారు, అతనితో వాదించిరి. పౌలు గారితో వాదించారు. అప్పుడు కొందరు ఈ వదరబోతు చెప్పినది ఏమిటని చెప్పుకొనిరి. అక్కడికి అర్థం కాక పౌలు ఏమన్నారట, వదరబోతట, నన్ను కూడా వదరబోతంటారు, షటాప్ అంటారు. అందుకే ఇదేటట్టు బోధ, ఇలాడ బోధ ఎట్టడు బాబు, అయ్యాలారా అమ్మలారా అని అన్నారు. వెళ్ళిన ఎవడో ఎవడండి వెళ్ళి ఉయ్యాలు ఊపుతారు, దున్నపోతులా ఉన్నారు ఇలాగ పా ఉయ్యాలు ఒప్పాలా అమ్మలారా అని, ప్రియులారా అని అలా వెళ్ళి సమాజాన్ని చవట సన్నాసులారా అని ప్రారంభించాలి. ఎందుకంటే వీళ్ళకి బైబిల్ రాదు, నేర్చుకోరు, చెప్పినా నేర్చుకుంటారు నేర్చుకోరు, మాకంతా తెలుసు అనుకుంటున్నారు వీళ్ళు. నేను పుట్టినంత వరకు బైబిల్ పట్టుకుని వాదించాలనే మాట లేదండి ఎవరి దగ్గర సమాజంలో, వాదించాలి మనం అనేది లేదండి. బైబిల్తో వాదించకూడదండి అన్నారు పిల్లలు. చూడండి ఇక్కడ ఎపికూరియులు స్తోయికులోని కొందరు జ్ఞానులు, గ్రీసు దేశ జ్ఞానులు వచ్చి వాదించారట. కొందరు అనుకున్నారట ఈ వదరబోతు చెప్పినది ఏమిటని చెప్పుకునేది. ఏటడి బాబు పీడి సుందర గారు అంత రఫ్గా మాట్లాడతారు, మరి రఫ్గా ఉండాలి, నువ్వు రఫ్గా ఉన్నావు కనుక నువ్వేం సున్నితమైన వాడువా సున్నితంగా చెప్పడానికి, నువ్వేం సున్నితమైన వాడువా, నువ్వు సున్నితమైన వాడు, సమాజం సున్నితంగా ఉందండి. ఇప్పుడు లేపేస్తాను, పొడిచేస్తాను, కనబడవు, చూడకుండా పోతావు, అయ్యే కదండి మాట్లాడినని, చెత్త మాటలు చెత్త లాంగ్వేజ్, మరి మీకు మంచి లాంగ్వేజ్తో మాట్లాడాలా అనుకున్నాడు పౌలును. వదరబోతు చెప్పినది ఏమిటని చెప్పుకున్నారు. అతడు యేసుని గురించి పునర్ధానముని గురించి ప్రకటించను కనుక మరికొందరు వీడు అన్య దేవతలను ప్రచురించుచున్నాడని చెప్పుకున్నారు. యేసు ఇలా యేసు గురించి ఆయన సువార్త ప్రకటిస్తుంటే అక్కడ ఉన్నటువంటి నాస్తికులు జ్ఞానులండి, సైంటిస్టులు అందరూ నాస్తికులని చెప్తాను కదా మీరు అప్పుడప్పుడు, ఏటి ఇదొక దేవత అంటున్నారు. యేసుపురం కూడా ఇదొక దేవత అనేశారు. ఇప్పుడు బోధలు చేసేటప్పుడు, ఈరోజు బోధలు చేసేటప్పుడు సమాజంలో ఎలాగ ఏమంటారండి, బైబిల్ అండి మత గ్రంథం అండి, అలా మతస్థులండి, క్రైస్తవ మతస్థులండి, వీడు హిందువులండి, వాడు హిందూ మతస్థులండి, వాళ్ళు ఇస్లాం వాళ్ళండి, ఇస్లాం మతస్థులండి వాళ్ళు, మతమా ఎవడరా చెప్పాడు మతం అన్నాను, ఎవడన్నాడు మతం, సమాజానికి ఏమర్థమైందంటే మన గురించి ఇది ఒక మతం, వీడు ఒక దేవుడు నమ్ముకున్నారు కనుక ఆయనకు ఒక దేవుడు ఉంటాడు, ఆయనకు ఒక పుస్తకం ఉంటుంది. జ్ఞానులు ఏమనుకుంటారట మనల్ని, యేసుప్రభుని మొట్ట యేసుప్రభుని ఇంతవరకు ఏమనుకున్నారు శాస్త్రవేత్తలు, ఇంతవరకు శాస్త్రవేత్తలు ఏమన్నారు, నాస్తికులు ఏమన్నారు, క్రైస్తవ్యం కూడా ఒక మతం అన్నారు. అప్పుడే సవాల్ చేశాను, క్రైస్తవ్యం మతం అని ఒక్క మాట చూపిస్తే నీ కాళ్ళ కిందలు దూరిపోతాను అన్నాను. ఏవడో దూనారత్ర మనిషిడు అప్పుడు ఎదిగేసి ఉంటారు, బైబిల్ అంతా చదివేసి ఉంటారు, ఎక్కడ కనబడుతుంది యోగదం మతం అని ఉంది తప్ప క్రైస్తవ్యం మతం అని ఎక్కడ బైబిల్లో లేదు. ఎందుకంటే పండితుడు కనుక అటు చూపించలేడని నాకు తెలుసు కనుక, ఉంటే కదా ఎతకడానికి, కనుక చెత్త చెత్తగా చిత్తగొట్టేస్తున్నాడు ఎదురుగుండా వస్తే, అందుకే రాలేదు. క్రైస్తవ్యం మతం కాదురా, మార్గం అన్నాను. ఇస్ వే, ఇస్ రైట్ వే, ఇది సైన్స్ను మించింది అన్నాను, ఇది నీ తెలివిని మించింది అన్నాను. మీరు ఇలాంటి ఎవరు నమ్ముతున్నారు, ఆ పరికి సన్నాసులు చేతగానే వాళ్ళని అబద్ధికులని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు కదా, ముందు వాళ్ళ పిలక పట్టుకొని జాడించాను. శాస్త్రవేత్తలు ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని చిత్త కొడుతుంటే మా బైబిల్ అంటున్నారు రేపు 2012 రేపు 8 డిసెంబరు వచ్చేసాం, యుగాంతలోకి వచ్చాం మనం. ఇవాళ తారీఖు ఎంత ఏమండి, ఇవాళ తారీఖు ఎంత, 2 డిసెంబర్ 2, ఇంకొక 10 రోజుల్లో, ఇంకొక 20 రోజుల్లో, 18 రోజుల్లో అయిపోద్దండి. ఏమని బీరాల పరికారండి, పిరిగి సన్నాసులు దరిద్రులు దొంగ వేధవులు ఏమని ఏమని చెప్పారండి, 2 ఏళ్ల క్రితం ఏమని చెప్పారండి, ఏం చెప్పారు మీరు చూసారా ఇప్పుడు, మరి చూపించమంటారు ఇంకోసారి, ఏరా చూపించమంటారా, చూపించి ఏమన్నాను, వాళ్ళేమన్నారు నేనేమన్నాను, లైట్ షాప్ చేయనైనా చూడండి ఒకసారి మీరు, నా ఎడంకాలకి తొక్కేస్తానన్న శాస్త్రవేత్తలు అందన్నా ఎవడరా నోస్ట్రడామస్ గాడు, ఎవడాడు ఎవడ నోస్ట్రడామస్ పిచ్చే నా కొడుకు,
ఫ్రాన్స్ దేశంలో పిచ్చెక్కి పెళ్ళం పిల్లలు వదిలేస్తే ఈ దరిద్రుడు వీధులుగుండా తిరిగి గడ్డాల మీసాలు పెంచుకున్న ఒక వేధవా. వీడి జ్యోతిష్య పితామహుడా ఎవడరా అన్నాడు వీడిని జ్యోతిష్య పితామహుడని ఎవడైనా అన్నాడు పీడి సుందరం తప్ప. ప్రపంచంలో ఎవడైనా వాడిని ఉర్రే సన్నాసి పిచ్చి వేధవని ఎవడని అన్నాడా? నేనే అన్నాను, మొట్టమొదటిగా అన్నాను. ఈ టీవీ వేధవులు లంగా లుంగిగళ్ళు, ఈ మీడియా వాళ్ళు, వీళ్ళు లుంగిగాళ్ళు లంగగాళ్ళు, ఆడదంటే ఆడదనమాట, మగడంటే మగదనమాట, కొజ్జేవాళ్ళు వాళ్ళు. ఎవడ చెప్తే అది నిల్లి చేసేటమేరా? నువ్వు ప్రజలను భయపెట్టడమే, ప్రజలను భయపెట్టడమే. నువ్వు వీళ్ళకి ఏ శిక్ష ఇండియన్ పీనల్ కూడా విధిస్తాడో అడుగుతాను రేపు మీటింగ్స్లో. ఎవ వీళ్ళకి శిక్ష కూడా వేస్తాడు? ప్రజలను భయాభ్రాంతులను చేసి లేని వాటిని కల్పించి మయమ్మర్ క్యాలెండర్ రైడ్ తలకాయ వీర బ్రహ్మం గారు చెప్పారా? పనికిమాల సన్నాసి చెప్పాడా? నోటికొచ్చినట్టు వాగటమే ప్రతివాడు చేసుకున్నాను అనుకున్నారేంటి అది? ఈ సవాలు మీసం తిప్పిన మగాడుగా 700 కోట్ల మందిలో ఒకడిని నిలబడ్డాను. 2 కోట్లు రా, నేను రాసి ఇచ్చేస్తాను బిల్డింగ్ ఓడిపోతే. మీరు యేసుప్రభు గొప్పవాడు రక్షకుడు అని చెప్పు. ఎంత చీప్ అండి ఇది, ఆడొకసారి చెప్పడమే. నేను 2 కోట్ల బిల్డింగ్ ఇది మీరు కూర్చొని ఈ భవనాన్ని ఇచ్చేస్తాను అన్నాను. ఎవరికి మగతనం లేదండి మీడియా వాడికి? కడకు దేవుడు కూడా ఆపలేడు, డొక్కగత్తి చెప్తుంది అక్కడ. కడకు దేవుడు కూడా ఆపలేడు పనికి మాలిన వాళ్ళు. తొడ ఎందుకు కొడతానో తెలుసా? అందుకే కొడతాను. తొడ కొట్టానంటే సినిమాలో ఎవడో కొట్టడం కాదు, తొడలో మేకప్ వేసుకొని ఆడికి 1 కేజీ మాంసం ఉండదు అక్కడ. తొడ కొట్టడం అంటే ఇది. వాదించాలండి, బైబిల్ అంటే ఏటనుకున్నారు? దేవుని నమ్మకుండయో అనుకరా దరిద్రుడా. దేవుణ్ణి నమ్మాలంటే ఏం చెయ్యాలో తొడ కొట్టరా? నువ్వు బతిమాలతా వేడరా వెధవని? ఎవడ కోసం నమ్మడరా? ఇప్పుడు ఆడ అయిపోతుందన్నాడు, నేను అవ్వదన్నాను. ఎవడ కోసం నమ్మడరా? ఇడు పారిపోతాడు ప్రహరీ, మరి ఎక్కడ ప్రహరీ దూకేసి పారిపోతాడు ఉండడు. నా కంటికి ఏ మీడియా వాడు కూడా కనబడ్డావు. ఏమండి, విశాఖపట్నంలో 2012 యుగాంతం జరగదని మనం 2 ఏళ్ల క్రితం ఊరేగింపు చేశామే, ఒకడైనా మీడియాలో చెప్పాడండి? కనబడని బ్రహ్మం చెప్పాడంటాడు దరిద్రుడు, చచ్చిపోయిన నోషదామసుడు చెప్పాడంటాడు ఈ నీచుడు. సరే ఐజక్ న్యూటన్ చెప్పాడంటాడు ఆ దరిద్రుడు. ఎవడాలు అందరూ చచ్చారా? ఇప్పుడు మీరు ఎవడా చెప్తాడు? చెప్పు సైంటిస్ట్ రాయ్, మీ దగ్గర ఏ సైంటిస్ట్ ఉన్నాడో తీసుకురమ్మన్నాను బాబు స్టేజ్ మీదకి. ఓపెన్ ఛాలెంజ్ కదా. నేను ఈ 4 గోడల మధ్యన మాట్లాడే సింహం, 4 గోడల మధ్యన సింహంగా ఉండదు, బయటికి వెళ్తే ఇంకా జూలు మరీ దులిపించేస్తుంటుంది. వచ్చ పోసుకోవాలి పీడి సుందర పేరు కానీ విన్నాడంటే ఎవడైనా వచ్చా పోసే చెడ్డీలు అక్కడ అడగా. దరిద్రుడా, మత గ్రంథం అని ఎవడన్నాడరా? సవాలు చేసే గ్రంథం రా బైబులు, మనుషులు రాసిన పుస్తకం కాదురా నీచ. ఇది మనిషి రాసింది కాదురా, నీచుడు కనుక మనుషులు రాశారనుకుంటున్నావు. ఇది దేవుడు రాసిన పుస్తకం. మహమ్మద్ అహ్మద్ దీదాతను మట్టి కరిపించిన పుస్తకం రా ఇది. బాబా అని చచ్చిపోయాడు చూసారా మీరు? ఆడి క్లిప్ తీసుకొచ్చేసాను ఇక్కడ అన్నాడు. ఏయ్ పిడి సుందర్రావుతో దేని చివరి పోటీ అన్నాను, ఇదే నీ లాస్ట్ పోటీ. దొంగ వెదవల 13 మంది భక్తులు అమెరికా వాళ్ళని వాళ్ళు ఓడించారు. 6 గొట్టంగళ్ళు బట్టలకి తిరిగే సన్నాసులు అమెరికన్స్, వాళ్ళతో పోటీ రా. మగతన ఉన్న వీరుడు ఇండియాలో పుట్టాడు రా, అమెరికాలో పుట్టలేదు, ఇండియాలో పుట్టాడు. మహావీరుడు ఇండియాలో పుట్టాడు. రండిరా సవాలకు రండన్నాను. ఏడి దీదాత గడ పరారైపోయాడు, చచ్చిపోయాడు మంచం బట్టి. ఇంకెవడైనా ఉన్నాడా? ఎదుగుతున్నాను. ఎనీబడి? ఎవడు కనబడ్డండి? ఎవడో రాకుండానే చెప్తాడు. రారా మరి తీసుకురారా, నువ్వు ఆ మాట అన్నవాడు ఎవడో ఎవడికి మేసం ఉందండి తీసుకురారా. ఈరోజు డర్బన్ సిటీలో ఏ దరిద్రుడు ఉన్నాడో ఇస్లామిక్ ప్రాపగేషన్ సెంటర్ ప్రెసిడెంట్ తీసుకురా సౌత్ ఆఫ్రికా నుంచి. చేత కొట్టేస్తాను 1 సెకండ్లో పోతాడు. ఒకటే దెబ్బడికి నోరెత్తడు. ఇంకా 18 రోజులు ఎంత ఉన్నాయండి? గురజాడ కళాక్షేత్రంలో సింహాన్నప్పుడు చూస్తారు మీరు ఎలా మాట్లాడతాడు. ఇక్కడ కాదు, ఎనీ ప్లేస్, ఎనీ సెంటర్ ఆడండు కాదు, నేనంట ఎనీ కంట్రీ ఆడ స్టీఫెన్ అక్కినిస్తున్నాను. ఎనీ కంట్రీ, ఇండియా వస్తావా? కమా నన్ను లండన్ రమ్మంటావా? కా నేను వచ్చేస్తాను. మేకప్ చేసి మీసాలు బొమ్మలు ఇట్టుకొని తొడకొట్టు కాదు సెంట్రల్ జంక్షన్ చెప్పడానికి. వరల్డ్ జామ్ అయిపోద్ది పీడి సుందర కొడితే.
జంక్షన్ కాదు, జంక్షన్ చిరంజీగడ పనిచేస్తాడు దానికి, జంక్షన్కే. పిడి సుందర కొట్టాడంటే వరల్డ్ యూనివర్స్ జామ్ అయిపోద్ది. బైబుల్ వాదించాలండి. మహానుభావుడు పౌలు గురించి చదువుతుంటే రోషం వచ్చేస్తుంటుందండి నాకు. నేను ఈ బైబుల్ చదివి పాస్టర్లు చూస్తుంటే ఎప్పుడు చూసినా దినాతి దినమైన ప్రసంగాలు. ఆకని ఎడుతాడండి, ఎందుకు ఎడుతాడో తెలీదు. అందులో మగాడు ఎడితే మరీ కోపం అండి, ఆడపిల్ల ఎడిచిందంటే అర్థం ఉంది. నువ్వేట్రా గౌన్ వేసుకున్నావు పాస్టర్ అయ్యో అంటే పెట్టరా, నీకు మగతనం లేదురా నీకు. పాస్టర్లు ఎడుస్తారండి, మీరు ఇప్పుడు ప్రార్థనలు విన్నారో లేదో. అందులో పెంతకోస్తు వేదాలు మరీ ఎడుతారండి, సంపూర్ణ ఉపవాసరాత్రులు అంటారు అంటే అది ఏడుపే ఏడుపు. నిజంగా పౌలు మహానీయుని తలుచుకుంటా అండి. ఆ రోజు శాస్త్రవేత్తలు వేదవులు జ్ఞానులు అన్నాడు కదా, జ్ఞానులను ఒప్పుకున్నాడు కదా. 17 అధ్యాయం అపొస్తలుల కార్యంలో జ్ఞానులు అన్నాడు. ఎపికూరీయులు 18 17 అధ్యాయం 18-19 ఎపికూరీయులలోను స్తోయికులతోనూ ఉన్న కొందరు జ్ఞానులు అతనితో వాదించినవి పౌలు గారితో. కొందరు ఈ వదరబోతు చెప్పినది ఏమిటని అనుకునేది అంటే పౌలు గారు నాలాగా కూడా చాలా రఫ్గా మాట్లాడేవాడు. వదరబోతు అన్నారు కదా, వారు అతనే ఆడు పెద్ద వదరబోత్ అండి, రెవల్ అన్నారు. మరి నన్ను ఈరోజు అదే అంటున్నారు. ఈయన పెద్ద రౌడీ పాస్టర్ అండి బాబు అంటారు నన్ను, రౌడీ స్పీకర్ అన్నారు నేను. మరి రౌడీ స్పీకర్నే, నువ్వు మంచోడు అయితే మంచిగా చెప్తాను, నువ్వు చెడ్డాడు అయితే నాకు తన్ని చెప్తాను. వెరీ గుడ్. మరి కొందరు వీడు అన్య దేవతలను ప్రచురించుచున్నాడు అని చెప్పుకుంటారు. ఇదొక మతం కింద తోసారు తన్నే. యేసుప్రభు సువార్త చెప్తుంటే ఇదొక మతంలేండి, ఎదుర్కోలేక మతం కింద ముద్రేసేసి పోతావరా చేతగాని కుక్క, రా ఎదుర్కొంటారా. అది మత పుస్తకమా మార్గమా చెప్తాడు నీకు. సైన్స్ సైన్స్ మాట్లాడతావా, రా. ఎనీ సైన్స్ సైన్స్లో ఎన్ని రకాలు ఉన్నాయో రారా, తీసేస్తాను నీ తాడా. ఎవడు రాడండి, ఎందుకంటే సైన్స్ను మించిన జ్ఞానం ఉంది పిడి సుందరరావు దగ్గర, సైన్స్కు తెలియని జ్ఞానం ఉంది పిడి సుందరరావు దగ్గర. ఏమండి, వెరీ గుడ్. వీడు అన్ని దేవతలు ప్రచురించున్నాడని చెప్పుకోండి. అంతటి వారాత అతన్ని వెంట పెట్టుకొని పౌలు గారిని తీసుకున్నట అరే యొప్పకు అను సభ యుద్ధకు తీసుకొని పోయి, అంటే ఇది పెద్ద విజ్ఞానుల సభ అంటే అరిపోయుగా అండి. వీళ్ళు ఎవరు అనుకున్నారు మీరు, చాలా ప్రపంచ జ్ఞానులు అటు వీళ్ళు ఆ మహాసభ దగ్గర తీసుకెళ్లారట పౌల్ని. అప్పుడు వాళ్ళు అడుగుతున్నారు, నీవు చేసిన ఈ నూతన బోధ ఎట్టుదో మేము తెలుసుకొని వచ్చినా. అంటే నువ్వేదో వెరైటీగా చెప్తున్నావయ్యా, నువ్వంతా నువ్వేదంతా వెరైటీగా చెప్తున్నావు ఏంటి, నూతనంగా ఉందేంటి నువ్వు చెప్పింది. పిడి సుందరరావు బోధ విన్న ప్రతి దొంగ పాస్టర్ అలాగే అంటాడు, అంతా ఆయన సైన్సే చెప్తాడండి. మరేటి చెప్పమంటావరా, అల్లుళ్ళు చెప్పమంటావా, అంత ఆయన సైన్సే చెప్తాడు అన్నాడు కొంతకాలం నన్ను. తర్వాత ఆత్మ లేదండి ఆయనకి, మరి ఏం ఆత్మ ఉంటే ఏం చేస్తావు, ఎడుతావు నువ్వు ఆత్మకు ఏడుస్తావురా. అందులో ఈ పాస్టర్లకు అసలు నిద్ర పట్టడం లేదండి. ఇప్పుడు ఎవరికి ఒంటి మీద కునుకు లేదండి. ఎప్పటికైనా మా స్థానభ్రంశం చర్చిల్లోంచి మమ్మల్ తగిలి కొడతారని తెలిసిపోయింది వాళ్ళకి. ప్రజలు జ్ఞానవంతులు అయితే ఎంపీ అయినా ఎమ్మెల్యే అయినా ఈడ్చిడ్చి కొడతారు తెలంగాణలో కొట్టినట్టు. ఒకరోజు వస్తుంది వీళ్ళందరికీ, ఎందుకురా మాకు బైబిల్ చెప్పలేదు అని అడుగుతారు వాళ్ళు. కమిషన్ పెట్టుకుంటారు నేను, దేవుని జ్ఞానాన్ని మాకు ఎందుకురా చెప్పలేదు నువ్వని. మమ్మల్ని దోచుకున్నారు కదరా మీ పాస్టర్లు అంతా, మీకేం వచ్చురా, బైబిల్ వచ్చా మీకు. పోనీ అలాగేలా పిడి సుందర కాళ్ళ దగ్గర ఉండి నేర్పిస్తారు కదా మీకు, ఊరకే నేర్పిస్తారు కదా. ఏదో కొత్త బోధ చేస్తున్నావు, ఏడు బాబా బోధన అడుగుతున్నారు చూడండి. వీళ్ళు పెద్ద సన్నాసులు, వీళ్ళు అలకంటే పెద్ద సన్నాసులు, ఇంటలెక్చువల్స్ అట. చూసారు అప్పుడప్పుడు రాజకీయంలో పండితులైన వాడిని కూర్చోబెడతారు అక్కడ. ఏమిటి మరి జగన్ గారి గురించి మీరు ఏమనుకుంటున్నారు, ఓ వాడు నోటికి వచ్చాడు వాగుతాడు తబడబడబడబడబని. నాడు ఒక పెద్ద జర్నలిస్టు ఏమండి, మరొకడు కూర్చోబడి తలక మాసినోడిని, మరొక తలక మాసినోడు కూర్చోబెడతాడు స్టూడియోడు. ఏమండి శ్రీ కాంగ్రెస్ పార్టీ సంగతి ఏమైనా మీకు తెలుసా, ఏమవుతుంది తిలకల ప్రకారంగా. ఆడు తలక మాసినోడు, ఆడు ఏదో చెప్తాడు. చివరికి వీళ్ళందరూ అడిగినా సమాధానం వాళ్ళు ఏలికలైన తర్వాత మళ్ళీ దోచుకోవటమే, అది నా జవాబు. అది ఎవడని చెప్తాడా, దొంగలండి వాళ్ళంతా. అయినా వాళ్ళ గురించి మనం ఎందుకు డిస్కషను, వాళ్ళ గురించి మనకెందుకంటే ఎవడు ఎవడు మినిస్టర్ అయితే మనల్ని కాపాడతాడు చెప్పండి.
ఎవడు మంత్రి అయితే మనకు అన్నం పెడతాడు చెప్పడా, అంత పెద్ద దొంగలు, ఆల్ ఆర్ క్రిమినల్స్ అంటాను. అందుకే నేను వీళ్ళంతా పెద్ద దొంగలండి, దోపిడీగాళ్ళు వీళ్ళంతా. అరపీకి సభ వాళ్ళు అంటున్నారు, వాళ్ళది పెద్ద మహాజ్ఞానులు అనుకున్నారు పౌలు గారి దగ్గర. ఏటయ్యా నువ్వేదో నూతన బోధ చేయించున్నాడు తెలుసుకొని వచ్చనా? 20వ వచనం, కొన్ని క్రొత్త సంగతులు మా చెవులకు వినిపించుచున్నావు గనుక వీటి భావమేమో మాకు తెలియగోరుచున్నామని చెప్పరి. ఏంటి కొత్త సంగతులు చెప్తున్నావట? ఏదో ఏదో మాకు అర్థం కాలేదు. ఆన్సర్ చెప్పమంటున్నారు, భావం భావం చెప్పమంటున్నారు. చూడండి వాళ్ళు, అంటే ఇది అర్థం కాలేదా? భావం భావం అంటే తాత్పర్యం. ఆన్సర్ ఆన్సర్కి అర్థం కాలేదా? ప్రశ్నే అర్థం కాని సన్నాసులు. అది నేను చెప్పేది, పీడి సుందరరావు చెప్పేది. ఆ రోజు పౌలు గారికి తమ్ముడుగా నేను వెనకత్తున్నాడు. నువ్వు అన్నయ్య పక్కకి అందును, నువ్వు పక్కకి రా అన్నయ్య, నేను చూస్తాను సంగతి. ఒరే మీకు ప్రశ్న వచ్చిందిరా, మీకు జవాబు, మీకు ప్రశ్న అర్థం కాలేదు, ఇక నేను ఏం చెప్తానరా సమాధానం మీకు? నువ్వు కరెక్ట్గా ప్రశ్న చెప్పంటా, నువ్వే ప్రశ్న వేస్తావు ఏ అంటాను. అందుకే వాళ్ళు ఏమంటున్నారు, కొన్ని క్రొత్త సంగతులు మా చెవులకు వినిపించుచున్నావు కనుక వీటి భావం ఏమో మీరు తెలుసుకొని కోరుచున్నామని చెప్పి. ఏ తెలుసు, వారందరూ అక్కడ నివసించే పరదేశులను ఏదో ఒక కొత్త సంగతి తరగమాసిన వాడు ఎవడో చెప్పుట ఎందు వినుటయందు మాత్రమే తన కాలాన్ని గడుపుతారు తప్ప ఎవడే నమ్మడలేవు. వీళ్ళంత సోదిగాళ్ళు చూడండి, ఎవడైతే కొత్త సంగతి చెప్తారో అది వింటారు. ఆ కొత్త సంగతి మంచిదా కాదా, రైటా తప్ప, వీళ్ళకి అనవసరం. కొత్త సంగతి కావాలి. ఈరోజు మీడియా వాడు అంతేనండి, ఏదో కొత్త సంగతి. అక్కడ మర్రిచెట్టు కాలిపోయింది, ఒకటి సెల్లో ఫోటో తీసి ఒక దయ్యం కనబడుతుంది, ఇవి నమ్ముతారా? రాత్రులు గుణపం పోట్లకి శబ్దాలు వినబడుతున్నాయి, ఏదో కొత్త సంగతి. మీకు అర్థమైంది కదండి, ఏదో కొత్త సంగతి చెప్తే కానీ ముందు ఇచ్చేస్తాడనమాట. దయ్యాలు ఉన్నాయా, మంత్రాలు జరుగుతున్నాయా, ఇవన్నీ చూపించగానే మనం అయ్య బాబు రాత్రి తప్పనిసరిగా చూడు, టైం ఎప్పుడు చూసాడు, టైం ఎప్పుడు చూడంట మనమే రాత్రి 9:30కి. ఎందుకంటే పగలితే పెద్ద పెట్టించుకోడు ఎవడు, ఇది రాత్రి 9 తర్వాత చూపిస్తేనే బాగా వాళ్ళు కూడా కంగారు పడుతుంటారు గదిలో. ఆడు కూడా మంచి టైం చూసే కొడతాడు మనల్ని ఈ సూది మాటలతోనే. అప్పుడు పౌలు నోరిప్పేమన్నాడు చూడండి, పౌలు అరేపయ్యక మధ్య నిలిచి చెప్పినది ఏమనగా, ఏథెన్స్ వారులారా, గ్రీక్స్ అండి వీళ్ళు, ఏథెన్స్ పట్టణం ఏథెన్స్ వారులరా, మీరు సమస్త విషయములలో అతి దేవతాభక్తి గల వారై ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అతి దేవతాభక్తి, గ్రీకు దేశంలో అండి ఎక్కువ దేవతలండి, మీరు చూసారండి పెద్ద పెద్ద విగ్రహాలండి ఆ దేశంలో, ఏథెన్స్లో. మీ దేవతా ప్రతిమలు చూస్తుంటే మీకు చాలా భక్తి ఉన్నట్టు నేను అనుకుంటున్నాను అని, నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనబడింది, దాని మీద తెలియబడని దేవునికని వ్రాయబడి ఉన్నది, కాబట్టి మీరు తెలియక దేని ఎందు భక్తి కలిగి ఉన్నారో దానినే నేను మీకు ప్రచురపరుచున్నాను అన్నాడు. మరి మీరు తెలియక భక్తి కలిగి ఉన్న చెత్త వేదవలరా మీరు, అమ్మెవరు తెలియనప్పుడు కనబడిన దాన్ని అమ్మా అంటే దానికి అర్థం ఏమైనా ఉందండి? అమ్మెవరో తెలియనప్పుడు కనబడే ఆడదాన్ని అమ్మా అన్నప్పుడు దానికి అసలు సంబంధం లేదండి. అలాంటి వాళ్ళు అంటే బుద్ధిమాలిన విధవ సన్నాసులు అని బాధిస్తాడండి. ఇక నిజంగా అండి, ఇంకా తర్వాత మీ వెనక్కి చదువుకొలితే సైన్స్ మొట్టమొదట మానవ జాతి ఎలా వచ్చింది అని మొదలెట్టాడండి. ఆ తర్వాత భూమిని దాటకండి విశ్వంలోకి వెళ్తే పోతారని ఉందండి, అదేనండి అదరగొట్టాడండి సైన్స్ని, అదరగొట్టాడు సైన్స్ని. 27 మరియు యావత్ భూమి మీద కాపురం ఉండడు ఆయన ఆదామునుడు ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుని తడవలాడు కనుగొందురేమో అని తను వెతుకు నిమిత్తం నిర్ణయ కాలంలో నివాస స్థలం యొక్క పొరిమేరలారు, భూమి దాటకండా వెదవన్నారు వెదవల్లారా పొరిమేరలను ఏర్పరిచాను. ఆయన మనలో ఎవరికి నిదూరముగా ఉండేవాడు కనుక అంతరిక్షంలోకి వెళ్తే ఎవడో కనబడతాడు, వచ్చి జీవులు వస్తాయని చెప్పడం సన్నాసుల మాట. ఈరోజు మనం ఆయన ఎందుకు బ్రతుకుచున్నాము, చరించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము, అటువలే మనం ఆయన సంతానం అని మీ కవీశ్వరులు చాలామంది చెప్పారు. కాబట్టి మనం దేవుని సంతానం కనుక మీరు మనుష్యుల చమత్కార కల్పనల వలన మలచబడి బంగారము నేను, వెండి నేను, రాతి నేను దేవత్వం పోలి ఉన్నదని తలంపకూడదు.
ఇప్పటిండి నోరు భలే చెప్పాడు కదండి, అర్థం కాని వారికి ఏమర్థం, శివుటోడు ముందు శంఖం ఉన్నట్టు ఉంటుంది కదండి. నాకు మాత్రం తల పేలిపోతుందండి ఆ మాటల్లోనూ. మానవ జాతి కలగడానికి విశ్వ నిర్మాణంలో భూమికున్న విలువ, అంతరిక్షం దాటితే నీ పరిస్థితి ఏంటో చెప్పాడండి. అక్కడ వెతకటానికి భూగ్రహాన్ని విడిచిపెట్టని అవసరం లేదురా, బ్రతకటానికి భూగ్రహాన్ని విడిచిపెట్టని అవసరం లేదురా, మీరు దాటితే చస్తారన్నాడు. అంతే ఎంత సైని చెప్పాడండి. గ్రీకులకు మాడు 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 పగిలిపోయిందండి వెధవులకి. గ్రీసు దేశస్థుల జ్ఞానమును వెతకుచున్నారు, యూదులు సూచక్రియలు చేయమని అడుగుచున్నారు. అటు యూదులకేమి, గ్రీసు దేశస్థులకేమి, వెతకుచున్న వారందరికీ మేము ప్రకటిస్తున్నాము అన్నాడండి. వండర్ఫుల్ అండి, వండర్ఫుల్. మహాజ్ఞాన గ్రంథాన్ని దేవుడు మన చేతికిచ్చాడు అంటే నిజంగా మనం వాదించేవాళ్ళమై ఉండాలండి. మనం వాదించేవాళ్ళమా, ఎప్పుడు వినేవాళ్ళమేనా, ఎప్పుడు వినవే మన పని. కనుక దేవుడు కలుగజేసిన వాటిని, దేవుడు సృష్టించిన విశాలతను, ఆ విశాలతలో భూమిని పరిచి బాని మీద సకల విధములైన జీవరాశులను పరిచాడండి ఆయన. నేల మీద ఉండవలసినవి, సముద్రములో ఉండవలసినవి, ఆకాశములో ఎగరవలసినవి, మనకు కావలసినవి ప్రతి దాన్ని దేవుడు పరిచినట్టుగా చెబుతున్నాడండి. ఇందాక మీరు చదివిన దాంట్లో ఏమండి, ఎక్కడ చదివారు? యెషయా గ్రంథం 42:5. ఒకసారి మళ్ళా చూద్దామండి. దాని మీద ఉన్న జనులకు ప్రాణమును దానిలో నడుచువారికి జీవాత్మను ఇచ్చుచున్న దేవుడైన యెహోవా. జీవాన్ని ఇచ్చుచున్న దేవుడు. కనుక నువ్వు భూమి మీద ఉన్నావు. ఇంకొక మంచి మాట, దేవుడు చేసిందని ఇవన్నీ చెప్తున్నాడు. 44:24 యెషయా గ్రంథం 44:24. గర్భము నుండి నిన్ను నిర్మించిన నీ విమోచకుడు నాకు సృష్టికర్త అయిన దేవుడు ఎలాగు సెలవిచ్చుచున్నాడు యెహోవానగు మీ తండ్రి నేనే. సమస్తమును జరిగించువాడను నేనొక్కడనే. ఆకాశమును విశాలపరిచినవాడను నేనే. భూమిని పరచినవాడను ఏంటండి మాటలు, నేనే అంటున్నాడు ఆయన. నేనే ఇవన్నీ చేశాను. దేవుడు కూడా ఆపలేడా, దాన్ని నోటికొచ్చినట్టు వాగటమే. విధవ మీడియా ఉందని దేవుడు కూడా ఆపలేడట, రాదని నేనే ఆపేశాను. యుగాంతం కాదని నేనే ఆపేశానండి. దేవుడు కూడా ఆపలేడంటే సన్నాసిని బుద్ధి లేని జనేతర వాడు. యోహాను సువార్త 1:1-3. యోహాను సువార్త 1:1-3. ఆది యందు వాక్యము దేవుని యొద్ద ఉండేది. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉన్నాడు. సమస్తమును ఆయన మూలముగానే కలిగాయి. కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. ఆయనే వాక్యమైన 66 పుస్తకాలుగా మీ మధ్య మీ చేతుల్లో ఉన్నప్పుడు ఒక శాస్త్రవేత్త అవసరత మీకేముందర్రా, ఒక ఆర్కియాలజిస్ట్ అవసరత మీకేముందర్రా, ఒక సైంటిస్ట్ అవసరత మీకేముందర్రా. ఈ బుద్ధిహీనుల చరిత్ర ఎవరిది, మనకు అవసరం లేదు. ఆయనే సమస్తమును కలిగి ఉన్నది, ఏది ఆయన లేకుండా కలగలేదన్న 66 పుస్తకాలలోని వాక్యమేనరా ఇదంతా. అది మనం చదివితే మన ముందు ఎవడు నిలవలేడంటాడు. అపోస్తలుల గారు 17:24-25 ఇప్పుడు మీరు చదివారు. మరొకసారి మళ్ళీ చూడండి అపోస్తలుల కార్యాలు 17:17.
అపొస్తల కార్యములు 17వ అధ్యాయం 24 25 వచనాలు జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువయ్యున్నందున హస్తకృతములైన ఆలయములలో హస్తకృతములైన నీవు కట్టుకున్న మట్టితో సిమెంటుతో కట్టుకున్న ఈ మందిరాలలో నివసింపడు దేవుడు ఉండడరా ఆయన అందరికిని జీవం ఇచ్చేవాడు ఊపిరినిచ్చాడు సమస్తమును దయచేయవాడు ఇంకా దేని గురించి వెళ్తావు నువ్వు గ్రహాల గ్రహాల్లోకి కలుగు చేసిన వాడు మోగ ఈ బుద్ధ జీవుల గురించి బైబిల్లో చెప్పడా ఒక నాయన గ్రహానికి ఒక జీవం ఉందిరా మీకు తెలియదేమో అన్నాను అన్నారు కదా బైబిల్లో ఆదికాండ నుంచి ప్రకటన గ్రంథం వరకు ఎక్కడ బుద్ధ జీవుల గురించి లేదండి బుద్ధ జీవులు అంటే ఎలియన్స్ చిన్నది పెద్దది పడవది పాములాడిది కప్పలాడిది తోకలున్నది పెద్ద నాలుకున్నది ఎన్ని చూపిస్తున్నాడండి దరిద్రులు ఈ మధ్య సినిమాలన్నీ ఎలియన్సేనండి అంటే ఇతర గ్రహాల్లో నక్షత్రాల్లోంచి వచ్చేస్తున్నాయి ఇవన్నీ భూమి మీదకి నిజమా అక్కడ ఎవరుంటే బైబిల్లో ఉంటుందండి ఇటు చెప్పాడంటే పెద్ద దొంగ అండి అసలు ఎలా తెలిసిపోయింది నాకు బైబిల్లో ఎక్కడైనా బుద్ధ జీవుల గురించి ఇతర గ్రహాల్లో ఏటేట ఉన్నాయో నాకు చెప్పేస్తాడు బైబిల్లో ఎక్కడో దగ్గర ఉంటుంది ఏదో మూల ఫిల్టర్ చేశాను కదండి దీన్ని ఎక్కడ లేదు బేతాళ కథల్లాగా విక్రమార్కుడి భుజం మీద శవం మళ్ళా ఎగిరిపోయి చెట్టెక్కినట్టు ఈ దొంగ వేదవులన్నీ కథలు చెప్పుకొని బతుకుతున్నారండి వేదవ సినిమాలు తీసుకొని మళ్ళీ ఎవరనుకున్నారు వీళ్ళు అమెరికా ఒకటే క్రైస్తవులు వీళ్ళంతా దౌర్భాగ్యులు కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 16:17 కొలసీలు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 16:17 కనబడని ఉన్నాయని దేవుడు ఎప్పుడో చెప్పాడు ఈ రోజు కనబడని కూడా ఉందని చెప్తే అయ్యయ్యో అనుకుంటున్నాం మనం కనబడని ఉందా అని కనబడనిది ఉంది అని దేవుడు చెప్పాడు నన్నతో కనబడనిది ఉన్నది ప్రకృతిలో విశ్వంలో ఉన్నదని దేవుడు నాకు చెప్పాడు కనబడనిది ఉందని వాడు ఇప్పుడు అంటున్నాడు ఎవరు మాట అమ్ముతారు మీరు సృష్టించిన వాడు రైట్ చెప్తాడు పరిశోధించిన వాడు తప్పులు చెప్తాడు ఎలా మాట్లాడుతున్నాడు కొలసి పత్రికలో ఏంటండి పౌలు గారు మహాజ్ఞానం విశ్వం గురించి అది ఎందు దేవుడు భూమి ఆకాశంలో సృజించిన దానిలో ఎంత సైన్స్ ఉందండి రాయపూర్ నుండి చంపేశానండి అపోలో హాస్పిటల్లో హార్ట్ అటాక్ వచ్చింది ఈ దెబ్బతో నాడికి చచ్చిపోతాడు నాతో పోటీకి వస్తే చచ్చిపోతాడండి ఎవడైనా నేను అంటానంటే చచ్చిపోతాడు నిజంగా చచ్చిపోతాడు ఈసారి ఎవడైనా ఆడు చచ్చిపోతాడు పోటీ టైంకి వెళ్ళాడు స్టేజ్ మీద ఉంటాడు హాస్పిటల్లో పడిపోతాడు ఒకటి 16:17 మన చదువునైన కొలసి సింహాసనాలు కావచ్చు ప్రభుత్వములైనను గవర్నమెంట్స్ ఉన్నాయి ప్రధానులైనను ప్రధానులున్నారు అధికారములైనను అధికారాలున్నాయి సర్వము ఆయన యందు సృజింపబడెను క్రీస్తులోనే ఉన్నాయి అన్నాడు సర్వమును మనం ఏం చెప్పానండి మీకు గవర్నమెంట్ ఎక్కడ ఉంది యూనివర్సిటీకి విశ్వానికి గవర్నమెంట్ ఎక్కడుంది భూమి మీద చూసేవారికి ఇక్కడ తేడా వచ్చింది ఇక్కడ తేడా రాలేదు విశ్వాన్ని నడిపించడానికి గవర్నమెంట్ భూమి మీద ఉందట సింహాసనం ఎక్కడుంది సింహాసనం 24 పెద్దలు ఎవరనుకున్నారు వాళ్ళు దేవదూతలు అండి వాళ్ళంతా విశ్వాన్ని పర్యవేక్షిస్తున్నారు వాళ్ళంతా ఆస్ట్రాయిడ్ వచ్చి భూమిని గుద్దేస్తే మనం చచ్చిపోవా ఒకవేళ తెగించి వచ్చిందనుకో దేవుడు ఊరుకోడు తెగించి వచ్చిందని కూడా దేవుడు ఊరుకోడు చెడు భూమండలం మీద కడుతున్నాడు అది ఎవరెస్ట్ శిఖరం హిమాలయ పర్వతాలు ఆస్ట్రాయిడ్గా భూమండలాన్ని గుద్దుకోవడానికి వెళ్తారా చూడండి ఎవరితో చెప్తాడు వెళ్ళిపోతే దేవదూతలండి మిఖాయిల్తో చెప్పొచ్చు గాబ్రియల్తో చెప్పొచ్చు ఆడెవడ చూడు మోషన్ చంపేయాలనుకున్నాడు వాడు ఎవడు వాడు అపవాది ఇటు మోషన్ చంపడానికి ప్లాన్ చేశాడు చూడాడు నువ్వు వెళ్ళు ప్రధాన దూత ఎవరు మిఖాయిల్తో చెప్తున్నాడు నువ్వు వెళ్ళు అటు చూడు మోషన్ చంపేట ట్రై చేస్తున్నాడు వాడు 2 సంవత్సరాలు దాటిన వాళ్ళందరినీ లో పిల్లలందరినీ చంపమన్నాడు దొరక్క ఆ నాయకుడు పుట్టాడని న్యూస్ వచ్చింది తిరిగి 2 సంవత్సరాల లోపల పిల్లలందరినీ చంపమన్నాడు ఏనైనా పాట చేద్దామా చాలా బాగా గట్టండి మనం ఎవరనుకున్నారు మన జాన్సన్ విక్టర్ గారు సింహ ఏమిటని అన్నారు
ఆయన బిరుదిచ్చానండి ఏంటి సంగీత సింహ సంగీత సామ్రాట్ ఆడలేగా మహా నట సామ్రాట్ ఆడు నటన అదంతా ఒరిజినల్ సంగీత సామ్రాట్ బెలగే అంటే నిజంగా నా ఊహలకి నా భావాలకి నా ప్రసంగాలకి వాటి వండర్ఫుల్ అండి వాడు పాటలు రాస్తాడు అలాంటి వాడిని లేపేద్దామని ట్రై చేస్తున్నాడు సైతాన్ లాస్ట్ ఇయర్ దేవుణ్ణి రంగంలోకి దించాలరా రంగంలోకి దించాలంటే వాదించాలి ఎదురు నిలవాలి అది అధికారమైన అధికారులైనా మనం ఎదురు నిలిచినప్పుడే కదా దేవుడు రంగంలోకి దిగుతాడు నిజంగా ఈరోజు ఈ సమాజానికి అవసరమైన వ్యక్తి యేసుప్రభు పనికిరాడండి వీళ్ళకిప్పుడు మోషే లాంటి సాత్వికుడు పనికిరాడండి పౌలు లాంటి అమాయకుడు పనికిరాడండి రెబల్ లాంటి నన్నే కావాలని కోరుకున్నాడండి అందుకే చూడండి ఎవడో నాతో నిలవడండి ఎవడో ఇన్ ద వరల్డ్ అన్న ప్రపంచంలో వన్ అండ్ ఓన్లీ అంటున్నాను నేను అందుకే ఎప్పుడు నా ముందు నిలబడే కారణం నా వెనుకున్నది ఎవరో తెలుసా ఒక మహాశక్తి నా వెనుకున్న మహాశక్తి ఒకసారి కదిలితే నలిగిపోతావు పాదాల కింద చాలామందితో అదే చెప్తానండి ఈ విప్లవాన్ని ఎవడు ఆపకూడదంటాను 2018-19 సంవత్సరాల నిశ్శబ్దత తర్వాత దేవుడు పుట్టించిన పిడి సుందర్రావు ప్రారంభించిన మహాయుద్ధానికి అడ్డు రాకండి అంటాను ఎవడు నేను వచ్చారా చస్తారు అంటాను అందుకే కారణం నేను ఎలా ప్రజల మధ్య నిలబడుతున్నానో మీసం మీద ఎలా చెయ్యి వేసానో తొడ ఎలా ప్రజల మధ్య కొట్టానో మీ అందరికీ తెలుసు నటన కాదు ఇది నటన కాదు నిజం కనుక మీరు దేవునికి దేవుని జ్ఞానానికి వారసులు కావాలి ఆ వారసత్వంలో శాస్త్రవేత్తలా సైకాలజిస్టులా సైంటిస్టులా ఎవడున్నాడు మిమ్మల్ని ఎదిరించడానికి బైబుల్ కాదనే మగాడనేవాడు ప్రపంచంలో ఎవడు లేడండి అని నేను ధైర్యం చెప్పటానికి చచ్చిపోయిన మొదటి శతాబ్దంలో అణగారిపోయిన విప్లవాన్ని తిరిగి రగల్చటానికి పుట్టాను అందుకే మళ్ళా పిల్లలు కోరుకున్నారు 14 వచనాలు మళ్ళీ మీరు మాకు రిపీట్ చేయాలండి అని ఎందుకంటే అందులో మహాసంగతులు జ్ఞాన సంగతులు దాచబడ్డాయి అదే కొలసి పత్రికలో ఏమన్నాడు 1:16-17 సర్వమును సమస్తము ఆయన యందు సృజింపబడెను యేసు లేకపోతే లేవు ఆ యేసు నీతో ఉన్నప్పుడు వాళ్ళెంత సర్వమును సర్వమును ఆయన ద్వారాను ఆయన బట్టి సృజింపబడ్డాయి కనుక అతన్ని ఎదిరించే వాళ్ళు ఎవరున్నారు నువ్వు నిలబడితే చాలు ఆయనకి ఒక నిలబడే ఒక విగ్రహం కావాలి ఈ సమాజంలో ఆయనకి ఆయన కోరుకున్నవాడే నేను అందుకే నా ముందు ఎవరు నిలబడలేరండి ఎందులోనూ నిలబడలేరు ఎనీ సబ్జెక్ట్ ఎవరి పత్రిక 1:10-11 ఎవరి పత్రిక 1:10-10 చూడు ఎంత మంచి వర్సెస్ అండి దేవుడు నిజంగా ఈ మహాజ్ఞాన గ్రంథంలో ఎన్ని సంగతులు ఎన్ని ధైర్యాన్ని ఎన్ని సంగతులు రాశాడండి ప్రభువా 1:10 హెబ్రీ పత్రిక ప్రభువా నీవు ఆదియందు భూమికి పునాది వేసితివి భూమికి పునాది వేసావంటే అంతరిక్షం దాని వల్లే వచ్చిందని చెప్పాను మీకు ఇందాక నిన్న కొన్ని క్లాసులో విశ్వానికి పునాది ఎక్కడుంది భూమి అంగారగడ మీద ప్లాట్లు కొనుక్కుంటారు చంద్రబండల మీద ప్లాట్లు కొనుక్కుంటారు సన్నాసులు అందరూ ఎందుకంటే భూమి ఉంటుంది పోద్ది మనం అక్కడికి వెళ్ళిపోదామని ఎంత పెరిగే వాళ్ళు అండి వీళ్ళు కనీస జ్ఞానం లేని చెవటలు అసలు భూమే లేకపోతే ఇరుసే విరిగిపోతే ఈ చక్రం ఎక్కడుంటుంది చెప్పండి మూర్ఖులండి వీళ్ళంతా మూర్ఖులు అలా చదివాను వాట్ ఏ వండర్ఫుల్ వర్డ్ అండి ఆయన ప్రభువా నీవు ఆది యందు భూమికి పునాది వేశావు ఆకాశములు కూడా నీ చేతి పనులే దాన్ని బట్టే కదా వచ్చింది పైన అంతరిక్షం అంతా 11:3 హెబ్రీ పత్రిక ప్రపంచములు దేవుని వాక్యం వల్ల నిర్మాణమైతే వాక్యాన్ని కలిగిన నీవు చేత బట్టి విధవ శాస్త్రవేత్తలకు లొంగిపోతావా విధవ లోక జ్ఞానానికి తలదించుకుంటావా ఎంత మాట అండి
ప్రపంచాలే దేవుని వాక్యం వల్ల నిర్మాణం అయ్యాయి. నువ్వు పట్టుకున్న 66 పుస్తకాల్లో ఉంది దాని చరిత్ర, విశ్వ చరిత్ర, దాని పుట్టుక, దాని వినాశనం వరకు చెప్పేశాడు. పుట్టినప్పటి నుండి వినాశనం వరకు 66 పుస్తకాలలో ఆయన రాసి పడేశాడండి. ఇది తెలిసిన నీవు కిమ్మనకుండా ఒక సోమరిగా కేవలం వినేవాడిగానే నీ జీవితం గడుపుతుంటే నువ్వు ఎప్పుడయ్యా మహావీరుడిగా మారుతావు. చివరిగా ప్రకటన గ్రంథం 4:10-11 ప్రకటన గ్రంథం 4:10-11 ఆ 24 పెద్దలు అదండి విశ్వాన్ని పరిపాలిస్తున్న దేవుని సింహాసనము చుట్టూ ఉన్న 24 పెద్దలు ప్రధానులు మికాయేలు గబ్రియేలు దాతెకకు చెందిన వారే. చదువునైనా ఆ 24 పెద్దలు సింహాసనమునందు ఆసీనుడయుండు వాని ఎదుట సింహాసనానికి ఆసీనుడయుండు వాని ఎదుట సాగిలపడి ఉన్నారు యుగ యుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయుచు ప్రభువా మా దేవా నీవు సమస్తమును సృష్టించితివి నీ ఇష్టాన్ని బట్టి అవి ఉన్నాయి దానిని బట్టియే సృజింపబడెను. కనుక ఈ అంతరిక్షంలో ఉన్నవన్నీ ఈ భూమి కోసమే, ఈ భూమి మీద ఉన్న నీ కోసమే అనే సంగతి మనకు తెలిసిపోయిందండి. కాలము పదార్థం అనే ఈ మహాచక్రంలో కాలచక్రం విశ్వచక్రం అనే ఈ పదార్థంలో ఈరోజు ప్రపంచమంతా అర్థం కాని అవస్థల పాల్పడుతుందండి. ఈరోజు అలాంటి వాళ్ళకి మనోనేత్రాలు తెరవాలంటే మనం గళం విప్పాలి.